మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. గజపతి నగరం నియోజకవర్గంలో పెద్దమానాపురం గేటు వద్ద అయితే మనం ఉన్నాం. అయితే ఈ గేటు ప్రధానంగా చూసుకుంటే సుమారుగా ఒక 15 సంవత్సరాలుగా అయితే మాత్రం ఈ సమస్యతో ఇక్కడ వచ్చినటువంటి వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం అయితే చూడవచ్చు సుమారుగా ఈ ప్రాంతంలో గేటు పడ్డది అంటే మాత్రం ఒకసారి రైల్వే గేట్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడ క్లియర్ అవ్వడానికి మాత్రం గంటల తరబడి సమయం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సుమారుగా ఒక నిమిషానికి ఈ యొక్క గేటు వద్ద అయితే మాత్రం 10 నుంచి 15 వాహనాలు అయితే కంటిన్యూగా రద్దీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకో విషయం చూసుకుంటే ఏదైతే ఈ రహదారి కనిపిస్తుంది, ఈ అంతర్రాష్ట్ర రహదారి ఇది. ఈ అంతర్రాష్ట్ర రహదారి ద్వారా ఇక్కడ నుంచి సుమారుగా చూసుకుంటే అతను ఛత్తీస్గఢ్ ఒరిస్సాకు ఇదే విశాఖపట్నం నుంచి కావచ్చు, విజయనగరం నుంచి కావచ్చు ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఈ ఒకే ఒక రహదారి. ఈ ఒక్క రహదారి ద్వారా చూసుకుంటే ఎన్నో సంవత్సరాలకి అయితే మాత్రం ఈ యొక్క సమస్య అయితే మాత్రం ఎప్పటికీ తీరట్లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూడవచ్చు ఎప్పటికే ఆ పిల్లర్స్ అయితే మాత్రం ఆల్రెడీ ఎప్పటికీ వేసి అయితే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ మాత్రం మధ్యలో కొన్ని సంవత్సరాలుగా అయితే మాత్రం అలా ఏదైతే మనకు ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా అయితే మాత్రం అదే విధంగా వేసి ఉన్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. అదే మన పైన అయితే చూడవచ్చు ఆల్రెడీ అసలు దాన్ని నిరుపయోగం ఉంచేసినందువల్ల అయితే మాత్రం అక్కడ చూసుకుంటే కనీసం మొక్కలు కూడా పెద్ద పెద్ద చెట్లు కూడా వాటి మీద పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో మాత్రం అంతర్రాష్ట్ర రహదారి కావడంతో నిత్యము ఈ ఏదైతే ఈ రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు నిత్యము రద్దీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యము వాహనదారులతో పాటు ఎన్నో ప్రధానంగా చూసుకుంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనకు కనిపించింది. దాని ప్రధాన కారణంగా చూసుకుంటే ఈ గేటు వేసిన తర్వాత సుమారుగా 1 కిలోమీటర్ల వ్యవధిలో మాత్రం ఈ యొక్క ట్రాఫిక్ అయితే మాత్రం కంటిన్యూగా ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరో ఒరిస్సా నుంచి కావచ్చు ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత వాసులు ప్రమాదం వశవత్తు జరిగిన ఏదైనా సరే అనారోగ్య బారిన పడినప్పటికైనా సరే అలాగే మరో చూసుకుంటే డెలివరీ పేషెంట్లు ఒక గర్భిణీలు కావచ్చు ఎవరు వచ్చినా సరే సడన్గా ఇక్కడ ఒకేసారికి వచ్చి గేట్ వేసేసరికి అయితే మాత్రం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు మాత్రం కనిపించాయి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే మనం ఆల్రెడీ విజువల్గా చూస్తున్నాం ఆల్రెడీ గేట్ కూడా ఆల్రెడీ ఇప్పుడు వేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. గేట్ వేసినా సరే ఆల్రెడీ ఎప్పటికీ అక్కడ రైల్వే అధికారులు అయితే మాత్రం ఆల్రెడీ గేట్ అయితే వేసి సరైనది మోగుతుంది. మోగినప్పటికైనా సరే ఇంతవరకు కూడా ఈ ట్రాఫిక్ అయితే కంట్రోల్ అవ్వని పరిస్థితి. అసలు గేట్ వేసిన తర్వాత మళ్ళీ తీసే మళ్ళీ వేసిన టైం కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఏదైతే గేట్ అయితే మాత్రం వన్స్ ఒకసారి వేసారంటే సుమారుగా ఒక్కొక్కసారి చూసుకుంటే 15 నిమిషాలు కావచ్చు 20 నిమిషాలు కావచ్చు సుమారుగా కొన్ని సందర్భాలు చూసుకుంటే 3 ట్రైన్లు వచ్చేసరికి అయితే మాత్రం గంటల తరబడి అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో వెయిట్ చేయవలసిన పరిస్థితి మాత్రం వస్తుంది. దీని కారణంగానే ఎంతోమంది పేషెంట్లు అయితే మాత్రం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మాత్రం కనిపించింది. ప్రధానంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ రహదారిని అయితే మాత్రం ఎంత త్వరితగతిని అయితే మాత్రం దీన్ని పూర్తి చేయగలిగితే అంత బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. నా పేరు గణపతి అండి, మాది బాడింగ్ మండలం. నేను పెదమానాపురంలో గ్రామ వ్యవసాయ సహాయుడిగా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ బ్రిడ్జ్ అవ్వకపోవడం వల్ల మాకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. ప్రతిసారి గేట్ పడడం వల్ల పని ఉంటే అటు వెళ్ళడానికి అవుతుంది కాదు, ఇటు రావడానికి అవుతుంది కాదు. అదే కాకుండా ఈ రోడ్లు కూడా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ రావడం వల్ల గుంతలు పడిపోయి మాకు వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బంది ఉంది. సో దయచేసి ప్రభుత్వం దీనిపైన స్పందించి త్వరగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతారని మా తరపు నుంచి కోరుకుంటున్నాం. బ్రిడ్జ్ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మరి ఈ ప్రభుత్వం ఏదైనా చేసి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని మనసారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము తొందరగా కంప్లీట్ చేయాలని చాలా ఇబ్బందులు పడుతున్నాం. పావు గంట అరగంట నిలుచోవాల్సి వస్తుంది ట్రైన్లు. ట్రైన్ ట్రాఫిక్ కూడా పెరిగిపోవడం వలన చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకి. దయచేసి ఈ ప్రభుత్వం తొందరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. రోడ్డు ఎలాగా మరి ఈ బ్రిడ్జ్ వేసిన రోడ్లు కూడా సరి చేయాలి. అన్ని రోడ్లన్నీ బాగు చేయాలి. అసలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత టోల్ గేట్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ అవ్వనివ్వండి, టోల్ గేట్ తర్వాత ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు రోడ్లును అన్నీ శుభ్రంగా చేసిన తర్వాత ఆ తర్వాత టోల్ గేట్ సంగతి ఆలోచించుకోవచ్చు. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయమని మనసారా కోరుకుంటున్నాము మేము. అసలు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవ్వకుండానే మరోవైపు చూసుకుంటే ఆల్రెడీ టోల్ గేట్లు అయితే మాత్రం ఆల్రెడీ సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా చూసుకుంటే ఒక కార్పొరేట్ వ్యవస్థ అయితే మాత్రం ఒకవైపు రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే మరోవైపు అయితే ఇంతవరకు కూడా అసలు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే ఏమాత్రం కూడా అసలు ముందుకు వెళ్ళక మునిపే మరోవైపు అయితే మాత్రం ఆల్రెడీ టోల్ గేట్లకి అయితే ఒకవైపు ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎన్నో సంవత్సరాలకైతే మాత్రం ఈ యొక్క ప్రాంతం అయితే మాత్రం ఈ నిత్యము రద్దీగా ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అయితే మాత్రం కంటిన్యూగా ఎదుర్కొనే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఈ నిత్యము ఈ యొక్క ప్రాంతంలో తిరిగినటువంటి ఒక వాహన ద్వారా అయితే మాత్రం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు కంటిన్యూగా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంటారు, ఏమనిపిస్తుంది అండి? సార్ ఇది చాలా సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ అన్సన్స్ అనేది చాలా పెండింగ్లో ఉంది సార్. ఇది ఈ మినిమం
విజయనగరం నుంచి సాలూరు వచ్చే వాళ్ళు గంటలో వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ గేట్ వేస్తే ఇంచుమించు ఒక 1 అవర్ కంటిన్యూస్గా ఇక్కడే ఉండవలసి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ అంతా కూడాను, అంతా కూడా బురద అంతా కూడాను, మీరు చూస్తున్నారు ఇదంతా కూడాను, లారీలు కూడా అక్కడక్కడ దిగబడిపోతే మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది ఇదంతా కూడా. దీనివల్ల వాహనదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో గవర్నమెంట్ వేగంగా స్పందించి ఈ బ్రిడ్జ్ని సకాలంలో పూర్తి చేయాల్సిన కూర్చున్నాను. థ్యాంక్ యూ అండి. అది ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఇదంతా కూడా ప్రభుత్వం అయితే మాత్రం వేగంగా స్పందించి ఏదైతే వాహనదారుల కష్టాలు అయితే తీర్చాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అంతర్రాష్ట్ర రహదారి అయితే మాత్రం ఉంది, అంతర్రాష్ట్ర రహదారి అనేది వృద్ధిగతిని పూర్తి చేస్తే మాత్రం రెండు రాష్ట్రాల మధ్యలో ఉండటువంటి ఏదైతే అంతర్రాష్ట్ర రహదారి ఉంది, అంతర్రాష్ట్ర రహదారి అయితే మాత్రం డెవలప్ అవుతుంది చెప్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఎన్నో సంవత్సరాలుగా అయితే మాత్రం ఈ యొక్క ఏదైతే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం అవ్వాల్సి ఉంది, ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం మధ్యస్థంగా ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. దీని కారణంగా ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే ఆ గేట్ వేసే తరుణంలోనే మళ్ళీ గేట్ మళ్ళీ వేసేస్తారనే తొందరపాటుతో ఒక వాహనాన్ని ఇంకో వాహనాన్ని మళ్ళీ ఓవర్టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు మాత్రం ఎంతో యాక్సిడెంట్లు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగే పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ఇటు నుంచి విజయనగరం నుంచి మళ్ళీ సాలూరు వైపు అలాగే ఒరిస్సా వైపు వెళ్ళినటువంటి ప్రాంతం కావచ్చు, అటు నుంచి వచ్చినటువంటి మా పార్వతీపురం మన్యం జిల్లా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి విశాఖపట్నం వచ్చినటువంటి వాహనాలు కావచ్చు, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర కల్పవల్ల అయినటువంటి కేజీహెచ్కి నుంచి వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా ఈ యొక్క ఏదైతే మనకి రోడ్డు ఉంది ఈ రోడ్డు గుండానే ఆ యొక్క పేషెంట్లు అయితే మాత్రం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఈ మార్గ మధ్యలో కొన్ని గంటల తరబడి అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ వాహనాలు అయితే నిలిచిపోయి కొన్ని కిలోమీటర్ల వ్యవధిలో మాత్రం ట్రాఫిక్ అనేది అత్యంత ఎక్కువగా ఉంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంటుంది. నిత్యము ఇది రద్దీగా ఉండడంతో ఇక్కడ వచ్చినటువంటి వాహనదారులతో పాటు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.